वेलकम टू 99 अम्मा रेसिपीज़ इवाल्टी स्पेशल दोस पिंडु तैयार चेय विधानम कप्पु राइस हाफ कप्पु उद्दीपप्पु हाफ स्पून मेंतुलु वेसी टू टाइम्स वाश चेसुकोवाली हाफ कप्पु अटुकुलु अटुकुलु लेकपोते बोरुगुलैना यूज चेसुकोवच्चु वीटिनी वाश चेयाली వాష్ చేసిన అటుకులను బియ్యంలో యాడ్ చేయాలి వీటన్నిటిని 4 అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టినవన్నీ మిక్సీ బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు 3 కప్పుల వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత బరక్కా కాకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని 4 గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దోశ కోసం తగినంత salt 1/2 స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా 1/2 స్పూన్ నిమ్మరసం ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత దోశ పిండిలో కలపాలి ఇప్పుడు దోశ వేసుకోవాలి నేనైతే ఈ రోజు కారం దోశ వేస్తున్నాను కావాలంటే మీకు నచ్చినట్టు మీరు ఆనియన్ దోశ ఎగ్ దోశ వేసుకోండి దోశ టూ సైడ్స్ కాలిన తర్వాత రెడ్ చట్నీ తో దోశ మొత్తం అప్లై చేయండి ఇప్పుడు దీనిపైన నెయ్యి పప్పుల పొడి యాడ్ చేయండి దోశ రెడీ దోశ చట్నీ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను చూడండి దోశ మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థాంక్యూ